హాయ్ గైస్, నేను నిన్న పెట్టాను కదా మెసేజ్, ఈరోజు వీడియో స్టాండ్ వాడుతున్నాను. యా ఈరోజు వీడియో తీయట్లేదు, స్టాండ్ వాడుతున్నాను. ఈరోజు ఎట్లనైతే మేకప్, యా మేకప్, ఇంకా ఈసారి ఏంటంటే మేకప్ మమ్మీ చేస్తూ ఉంటున్నారు కదా, నేను చేస్తున్నాను. సైడ్ కాన్సర్ బాగా స్క్రీన్ లో ఫేస్ తెలియట్లేదు. సో తను నాకు చేస్తాను, నేను ఇంట్లో జనరల్ గా ఎలా మేకప్ చేసుకుంటాను అన్నది మా పాప నాకు చేసి చూపిస్తుంది. ఫస్ట్ న్యాచురల్ పార్టీ మేకప్. పార్టీ మేకప్ అంటే నేను ఎక్కువ పార్టీస్కి వెళ్ళను, బట్ మీరు అడిగారు కనుక జనరలీ నేను బయటకు వెళ్ళినప్పుడు, అంటే షాపింగ్స్ స్లీపింగ్స్ అది కాదు, షాపింగ్ అయితే ఇలానే వెళ్ళిపోతాను. మొన్న ఎక్కడికి వెళ్ళాను నేను, మొన్న ఎక్కడికి వెళ్ళానే, మొన్న ఒక మ్యారేజ్ డే ఉంటే ఫంక్షన్కి వెళ్ళాను. సో అంటే మీన్స్ గెట్ టుగెదర్ లాగా. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా అనో మా పాప చూసింది కనుక సో అలా వేసి చూపిస్తుంది. చూసి షాక్ అవుతారు, అంత సింపుల్గా ఉంటుంది, పెద్ద హడావిడి బాగాలేకపోతే మమ్మీ నన్ను మమ్మీ నన్ను షైని మాని అను, షైని మాని అనండి. ఓకే, ఫస్ట్ మాయిశ్చరైజర్ మాయిశ్చరైజర్స్ నేమ్స్ చెప్పను. సో మాయిశ్చరైజర్ చాలా లైట్గా రాస్తాను. మాయిశ్చరైజర్ ఉంటే మంచిగా స్కిన్కి చాలా మంచిది. అండ్ మీరు ఏ ప్రోడక్ట్ వాడినా మాయిశ్చరైజర్ కంపల్సరీ. మేకప్ వేసుకుంటున్నానంటే మాయిశ్చరైజర్ వేసుకోకుండా వేసుకోవద్దు. తర్వాత అందులో ఉంటుంది ప్రైమర్ ఉంటుంది బ్లాక్లో, ఇది ప్రైమరే బట్ ప్రైమర్ నేమ్ చూపించాను. ఓకే, తర్వాత ఒకసారి నేను డీటెయిల్గా నేమ్ వేసుకొని చేస్తా. మనకి ఎక్కడైనా బ్లాక్ డాట్స్ అలా ఉంటాయి కదండి, అవన్నీ క్లోజ్ అయిపోతాయి. అంటే ఇది రన్ స్పేస్ తీసేసుకుంటా, రూట్స్ లోపలికి వెళ్ళి క్లోజ్ చేస్తారు అన్నమాట. వాటి పైన కాదు ఫిల్ చేసేస్తా మీ అదే ఒక మంచి బేస్. సో సో అంతే, ఇలా రాసేసుకుని ఫ్యూ మినిట్స్. ఓకే, తర్వాత నేను ఐబ్రోస్ చేసుకుంటాను. మిర్రర్ అక్కడ చేస్తావా? నేను చేయాలి కదా. సరే, ఫిల్ చే జస్ట్. షైనిమా మంచి పెయింటర్ అండి, సో బాగా చేస్తుంది. మీకు ఈసారి పెయింటింగ్స్ తనవి నేను మీకు చూపిస్తాను. పెన్సిల్ పెయింటర్, పెన్సిల్ పెయింటర్ అంటారా, స్కెచ్ స్కెచ్ పెయింటర్ అన్నమాట. స్కెచ్తో ఏం చేస్తాం, స్కెచ్తో గీస్తాను. అందుకే అంత చక్కగా గీసింది. సో ఇక్కడ తనకు తెలియదు కదా, ఇది క్లోజ్ చేసేసుకుంటా. ఇంతే. అండ్ పౌడర్ ఉంటుంది, పౌడర్ ప్రోడక్ట్. నేను ఒక బుడ్డ బాక్స్లో పౌడర్ పెట్టుకుంటా, అంటే దీనికి ఏమి డస్ట్ ఏమి తగలకుండా ఉండాలని చిన్న స్టీల్ బాక్స్ తీసుకొని అందులో పౌడర్ బ్రష్, పౌడర్ ప్యాడ్ పెట్టుకుంటా. ఇదా సో బయటికి వెళ్ళేటప్పుడు పౌడర్ ప్యాడ్తో వేసుకోను నేను, బ్రష్తో వేసుకుంటా చాలా లైట్గా. చాలామంది అనుకుంటారు వీళ్ళు ఏమి రాసుకుంటారో ఏం చేసుకుంటారా అని. ఇది నేను ఏమంటారు లూజ్ పౌడర్ వాడతానండి, నాకు కాంపాక్ట్ నచ్చదు. అండ్ ఏమవుతుందంటే ఎన్నికి ఇస్తా మిక్స్ చేసి ఇలా మిక్స్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాను. ఎక్కడికక్కడ అలా ఫిక్స్డ్ లాగా అయిపోతుంది. కాంపాక్ట్ పౌడర్ కన్నా లూజ్ పౌడర్ చాలా బాగుంటుంది వేసుకోవడానికి. ఫస్ట్
కష్టం షైనీ మా నాకు ఇంత బాగా మేకప్ కి ట్రై చేస్తుంది అంటే ఈ థింగ్ ఇస్తాను నేను ఎప్పుడు ఫస్ట్ లిప్స్టిక్ వేస్తాను ఇంకా తర్వాత ఐ షాడో ఇంకా ఇంతే అయిపోయింది అంతే బట్ పౌడర్ అది ఎప్పుడు వేయదు తనకి బేసిక్గా నచ్చదు ఈ మేకప్ అంతా लिबाम ओनली नैन इप्ड इंट्लो नल्गुपिंड मोन मोने वीडियो नी मार्निंग कदमेमी बिह्य पिंडी अंड शनगपिंडी सैंडल पाउडर अंड मिल्क आ रोज इच्छा सो अंत चाल बेस యాక్చువల్ ఇంకొకటి ఏంటంటే లిప్స్టిక్ లిప్స్టిక్ అవుట్ లైన్ ఎలా వేసుకోవాలి అంటే డార్క్ లిప్స్టిక్ అనుకోండి దాంతోనే ఫిల్ చేసుకొని లోపల కూడా వేసుకోవచ్చు లైట్ లిప్స్టిక్ అంటే ఏదైనా ఇలా యూస్ చేస్తే మీకు అవుట్ సైడ్ కొంచెం డార్క్ గా కనిపిస్తుంది లోపల ఇన్ సైడ్ చాలా లైట్ గా కనిపిస్తుంది అందులో లిప్స్టిక్ लिपस्टिक लाइट लिपस्टिक चूपी चूडा की चला डार्किश कदा बट चाल लाइट कलर अवट लाइट चूसरा लाइट अंत ना मेकअप एंड मस्करा इधी कलर मस्करा चाला लाइट वेसुकुंटानु अंते నేను బయటికి వెళ్ళేటప్పుడు వేసుకున్న మేకప్ దీనికి ఓ బైట్ టైం అంటారు నైట్ లైట్ మేకప్ నైట్ లైట్ మేకప్ అంటే నైట్ లుక్ నైట్ సారీ నైట్ లుక్ నైట్ లుక్ అంటే ఇది నైట్ లుక్ మేకప్ నథింగ్ ఇదే నైట్ అవుట్ లుక్ హెయిర్ నైట్ కర్లీ హెయిర్ యాక్చువల్లీ టిపికల్ నైట్ అవుట్ లుక్ అయిపోయింది నా హెయిర్ కట్ బ్రష్ కూడా చేయవసరం లేదు सो दी मंच इयर रिंग्स रिंग वाच इनकोसार फुल मैं वेसकना चूपा ओके इयर रिंग्स नच्चो सो चूस एंत क्लारिटी ओनली ना ड्रेसिंग अभी चूपा ओके पार्टी अच्छे सिंपल गा नीट चक्कर वेसको अरे पार्टी मेक चप्पल वेसको सो तेट्रा आ मेकअप అయిపోయింది కదా నేచురల్ మేకప్ బయటికి ఇక్కడికిని వెళ్ళేటప్పుడు గురించి ఇప్పుడు దేవత మేకప్ ఎలా వేసుకుంటానో మీకు చూపిస్తాను మళ్ళీ నేను కెమెరా ఎంటల్కి వచ్చేసాను yes కెమెరా ఎంటల్కి కిన షైనీ పాపా వచ్చేసింది సో నేను కెమెరా ముందుకి నేను వచ్చేసాను సో ఎంత లైట్ గా వేసుకుంటానో అసలు ఎంత నేచురల్ గా అవుతుంది చూడు ఇది ధర్మా స్టిక్ డి షూటింగ్స్ కంపెనీ చెప్పుకోవడదేమో యా స్టిక్ ఇది షూటింగ్స్ వాడతారు సో బేస్ అదే సేమ్ అంటే పౌడర్ ఎక్స్ట్రా వేసేసారు బట్ అది పోతుంది స్టిక్ వేసుకుంటాను గనుక చాలా మంది మ్యాక్ వాడతారు డిఫరెంట్ డిఫరెంట్ వాడతారు అప్పుడప్పుడు నేను కూడా మరీ హెవీ పార్టీ వేర్
హెవీ గ్లోయింగ్ స్కిన్ కావాలంటే అది వాడతాను బట్ ఇప్పుడు నాకు దేవత అనేది చాలా లైట్ మేకప్ అంటే న్యాచురల్ గా ఉండాలి కనుక ఇది వాడుతున్నాను చూపిస్తా ఇది నా చిన్న బ్రష్ అన్నమాట దీంతో జస్ట్ ఇలా సారీ అంతకంటే ముందు నేను చాలా ఇంపార్టెంట్ మర్చిపోయాను నాకు లైట్ గా డార్క్ ఉంటుంది కదా దాన్ని కవర్ చేయడానికి రెడ్ స్టిక్ వాడతాను నేను రెడ్ స్టిక్ ఇది దొరుకుతుంది యాక్చువల్లీ మ్యాక్ లో చాలా ప్రొడక్ట్స్ లో దొరుకుతుంది దాని పేరు ఏంటి మా చెప్పాను రెడ్ స్టిక్ దాన్ని యాక్చువల్లీ ఏమంటారో తెలియదు ఎప్పుడో తీసుకున్నది కరెక్టర్ ఏదో అన్నాం గా మొన్న కరెక్టర్ ఏదో కరెక్టర్ లే మైక్ ఐ కెన్ వాడేది గ్రీన్ ది రెడ్ ది అదేనా అదే మొన్న లో చూసి చెప్పావు ఇదే కదా నాకు ఈ ఈ పార్ట్ కొంచెం డార్క్ గా ఉంటుంది సో దాన్ని కవర్ చేసుకోవడానికి లైట్ గా వేసుకుంటున్నా అండ్ డార్క్ స్పాట్స్ ఇక్కడ నార్మల్ గా హెయిర్ ఉన్న దగ్గర వాడతారు రెడ్ ఎందుకంటే హెయిర్ కి ఒక బ్లూ అండర్ టోన్ ఉంటది కాబట్టి రెడ్ తో కలిసినప్పుడు ఆపోజిట్ కాబట్టి మంచి బేస్ వస్తది సో నేను అది వేసుకున్న తర్వాత లైట్ గా వేసుకున్నాను మీరు అబ్జర్వ్ చేయండి సో స్టిక్ వాడతాను ఎక్కువ యూజ్ చేయను జస్ట్ డాట్స్ డాట్స్ అయితే ఇంకా బెటర్ అన్నిటికంటే ఒక బేస్ ఆఫ్ స్టార్ట్ కి ఎక్కడెక్కడ పెట్టుకోవాలో ఒక డాట్స్ పెట్టుకున్న తర్వాత బ్లెండ్ చేస్తే ఇక్కడ మనకి వైట్ ఉంటుందండి ఎందుకు వైట్ ఉంటుందంటే ఐబ్రోస్ చేసుకుంటాం కదా సో ఆ గ్రోత్ తీసేటప్పుడు మనకి వైట్ ఉంటుంది సో నాకు నోస్ అండ్ ఇక్కడ రెడ్ దగ్గర లైట్గా యాక్చువల్లీ సీతమ్మది అడుగుంటే చాలామంది అది చాలా ప్రాసెస్ యాక్చువల్లీ సీతమ్మ మేకప్ అయితే ఎందుకంటే హెవీ మేకప్ లెన్స్ ల్యాషెస్ అన్నీ ఉంటాయి చాలా థ్యాంక్స్ అందరూ నాకు దేవత మేకప్ అడిగినందుకు సో ఇంతే చూసారు చాలా లైట్గా వేస్తుంది పొద్దున్న ఎంతసేపు అయిందమ్మా మేకప్ తీసుకోవడానికి మీకు ఒక 45 మినిట్స్ మేకప్ డ్రెస్ అండ్ మొత్తం ఎటు సెట్ రెడీ అవ్వడానికి బ్రష్ ఇది దేవత స్టిక్ బ్రష్ ఇది అంటే ఐ కింద కూడా వెళ్ళడానికని ఇలా స్మూత్ బ్రష్ తీసుకున్నాను ఇలా క్రాస్ ఉందనుకోండి బాగుంటుంది ఇలా ఉండాలి అలైన్డ్ ఇది ఉంటుంది కదా ఇలాంటివి పౌడర్ కి గానీ ఇంకేదైనా బాగుంటుంది సో నేను ఇది స్టిక్ యూజ్ చేస్తాను ఇది జనరల్ గా మీరు బయటకి ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు పార్టీస్ ఇప్పుడు మ్యారేజ్ ఫంక్షన్స్ ఎలా మీ రిలేషన్స్ వెళ్తే అస్సలు పాడవదు మేకప్ మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వరకు అట్లా స్టిక్ అయిపోయి ఉంటుంది అన్నమాట సో మీరు ట్రై చేసుకోవచ్చు కాకపోతే జనరల్ న్యాచురల్గా వేసుకున్న మేకప్స్ నేను వేసుకోను కనుక మీకు చేసి చూపించట్లేదు నిజంగానే మీకు కావాలి రియల్ లైఫ్లో మీ ఫంక్షన్స్ పార్టీస్కి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అనేసి అంటే నేను మీకు అది ఏ ప్రోడక్ట్ బాగుంటుంది ఏం బాగుంటుంది అన్నది నెక్స్ట్ వీడియోలో నేను కొని మీకు నేను చూపిస్తాను కనుక్కొని కనుక్కొని కాదు నాకు ఐడియా ఉంది మీకు కావాలంటే నేను చూపిస్తాను చూసారా బ్లెండ్ అవుతుంది అంతే నెక్కి కూడా ఏం అవసరం లేదు మమ్మీ కొంచెం మిర్రర్ నీ ముందు పెట్టుకొని ఏ మొహం ముందు నేను కనపడుతున్నాను సో ఇది అయిపోయింది కదా సో అంతే ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది సేమ్ బ్రష్ అండ్ స్టిక్ తీసుకొని నేనేం చేస్తానంటే నాకు ఇక్కడ చిన్న డార్క్ ఉంది చూడండి ఇక్కడ పింపుల్ చెప్పగా మంత్ ఒక పింపుల్ వస్తుంది ఇక్కడ ఒక పింపుల్ ఇక్కడ 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 చిన్న పింపుల్స్ ఉన్నాయి దాని మీద మాత్రం జస్ట్ అట్లా టచ్ చేస్తాను కలర్ కరెక్ట్ కరెక్ట్ అసలు అంతే అండ్ లిప్స్ దగ్గర లిప్ కట్ అంటారు దీన్ని అంటే లిప్స్టిక్ ఏదైనా అవుట్ వస్తే దాంతో అలా కట్ చేసుకోవాలి సో ఇలా ఇలా చిన్నది చేసి జస్ట్ దాని మీద ఇలా అంటే చాలు అది మిక్స్ అయిపోతుంది మనం ఓ పెద్దగా ఏం చేయవలసిన లేదు అంతే ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎంత అందంగా ఉన్నా ఎంత బొమ్మలాగా ఉన్నా స్క్రీన్లో ఏంటంటే కొంచెం డిఫరెంట్ కనిపిస్తాం కనుక నో స్టిక్ అంటారు అది కొంచెం బ్రౌన్ మన చాక్లెట్ కలర్లో ఉంటుంది సో దాన్ని కొంచెం తీసుకొని నోస్ కట్ చేసుకుంటా నోస్ని షార్ప్ చేయడానికి అన్నమాట షార్ప్నెస్ లేకపోతే షార్ప్నెస్ లేకపోతే నీలా
నీలా ఉన్నా నాలా ఉన్నా లైట్ గా చేసుకోవాలి. చేసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తుంది అన్నమాట. అంటే ఉన్న దానికన్నా అంత ఐశ్వర్యరాయ్ శ్రీదేవి గారే కట్ చేసుకుంటారు. సో మనం ఎంత వాళ్ళ దగ్గర కట్ చేసుకుంటారు. కట్ మీన్స్ ఇది నానా దీన్ని షేప్స్. సో ఇలా లైట్ గా ఈ పైన ఇలా ఇచ్చేసుకొని అండ్ చిన్ కట్ జాలైన్ దగ్గర. యా ఎందుకంటే మన ఫేస్ పెద్దగా కనిపించకుండా కొంచెం సైడ్స్ ఏదైనా ఏమి నార్మల్ గా డ్రాయింగ్ లో షేడింగ్ ఎలా వేస్తా అట్లా. దీని వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాక్ పార్ట్ ఇంకా కనిపించదు. ఇక్కడ నుంచి ఇదే క్యూట్ గా కనిపిస్తుంది. చిన్న గుడ్డ ఫేస్ లాగా కనిపిస్తుంది అందుకని. సో ఇంకొకటి ఏంటంటే ఇది జనరల్ మేకప్ అంటే నా దేవత అది. ఇంకా మనం హెవీ మేకప్ వేసుకున్నప్పుడు ఇదే కట్ ఇక్కడ చేస్తాం మేము ఇలా ఇలా. అలా ఎక్కువ చేస్తే చాలా కట్లు వస్తుందా? కట్ కాదు బుగ్గలు ఇక్కడ ఇలా ఆ షేప్ అవుట్ షేప్ అలా కనిపిస్తుంది. మాలిఫిసెంట్లో ఉన్నట్టు. యా 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 కరెక్ట్ అట్లా కనిపిస్తుంది. సో నేను ఇలా చేసుకొని ఏం చేస్తానంటే దాన్ని బ్లెండ్ చేస్తా కింద కింద అంతా. మీద చేయకూడదు. మీద అట్లా వదిలేస్తాను. కింద న్యాచురల్గా ఉంటుంది. ఇక్కడ ఏదో కట్టింగ్లా ఉంటుంది. స్క్రీన్లో చూస్తే మీకు తెలుస్తుంది. నా మేకప్ కనిపించదు. సో ఇంతే ఇది అయిపోయింది కదా. ఫైనల్ ఏం చేస్తాను అంటే పౌడర్ ప్యాడ్. ఫైనల్ కాదు ఇది అంటే స్టిక్ బేస్కి ఫైనల్. పౌడర్ ప్యాడ్లో ఏం పౌడర్ ఉండదు. బట్ ఏంటంటే ఎక్కడైనా ఆయిల్ కానీ ఏదైనా అప్ అండ్ డౌన్స్ ఏమంటే దాన్ని కవర్ చేసుకుంటాం. యాక్చువల్లీ ఈరోజు వీడియో చేయకూడదు అనుకున్నానండి. కాకపోతే మా పాప గుర్తొచ్చింది నాకు చాలా హెడ్ఏక్గా ఉంది. మా పాప లేదు నేను చేస్తాను రా అని చెప్పి తనే స్టాప్ చేసింది. అండ్ దేవతకి ఎస్పెషలీ వేరే నా సీరియల్కి ఈ సీరియల్కి చూస్తే నాకు ఐబ్రోస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తానంటే విలేజ్ గెటప్ కదా కొంచెం థిక్ ఐబ్రోస్ చేస్తాను. ఇవి నాకు చాలా సన్నగా ఉన్నాయి కదా వాటిని కింద నుంచి నేను నాకు మీద వచ్చేస్తాను నీకు కింద నుంచి ఇలా షేప్ లాగా చేసుకొని కొంచెం లావుగా చేసుకుంటాను. ఎందుకంటే విలేజ్ పీపుల్కి అంత ట్రిమ్డ్ ఐబ్రోస్ ఉండకూడదు షేప్గా అలా ఉండకూడదని. ఇట్లా నాకు ఇది ఉందండి ఏంటి ఏమంటారు దీన్ని మనం ఐబ్రోస్కే లిక్విడ్ లాగా వస్తుంది అనమాట. స్టిక్ లాగా వస్తుంది. నాకు ఎందుకు అది సెట్ అవ్వాల. చాలా చీప్ అండ్ బెస్ట్. ఇటు బ్రౌన్ వస్తుంది ఇటు బ్లాక్ వస్తుంది. నేను మ్యాక్సిమం క్వాలిటీ బాగుండాలి తక్కువ ప్రైస్ అయి ఉండాలి నాకు యూజ్ అయి ఉంటేనే తీసుకుంటాను. లేదంటే అది ఎంత ప్రైస్ అయినా తీసుకోను అది ఎంత చీప్ అయినా తీసుకోను నాకు కంఫర్ట్గా ఉన్న ప్రోడక్టే తీసుకుంటాను. ఎందుకంటే నీకు కంఫర్టబుల్గా ఉండాలి. ఎంత బాగున్నా ఎంత బాగున్నా కంఫర్ట్ ఉండాలి. మెయిన్ మన కంఫర్ట్ జోన్లో ఉండడానికి నేర్చుకోవాలి. సో ఇదేదో ఎక్కువ కాస్ట్ ఉంది ఇది మంచిదేమో లేదు తక్కువ కాస్ట్ ఉంది ఇది మంచిది కాదేమో అని ఏమి ఉండదు. ఒకసారి యూజ్ చేసి తక్కువ కాస్ట్ అని ఒకసారి యూజ్ చేసి మమ్మీకి నచ్చింది మీకు నచ్చినట్టు కూడా కాదు. ఎందుకంటే మీకు వేరే ఉండొచ్చు కానీ మమ్మీకి అయితే కొంచెం చెక్ చేయొచ్చు. ఎందుకంటే మమ్మీ మంచివే వాడింది అది నాకు నచ్చకపోతే అది ఎంత పెద్ద కాస్ట్ అయినా ఎంత కాస్ట్లీ సాడీ అయినా ఐ డోంట్ కేర్ ఐ డోంట్ లైక్ అంటాను. ఎందుకో నచ్చదు అంతే. అది తక్కువ కాస్ట్ అయినా 100 రూపీస్ చీర అయినా నాకు కంఫర్ట్గా బాగుంది కలర్ కాంబినేషన్ అంటే నేను వెంటనే తీసుకుంటా. చూసారా ఇంతకు ముందు ఐబ్రోస్కి ఇప్పుడు ఐబ్రోస్కి ఎంత డిఫరెంట్ ఉందో. సో ఇది నా ఐబ్రోస్. ఓకే నెక్స్ట్ ఏంటంటే ఐ షాడో. ఐ షాడో అసలు వేస్తానా లేదా అన్నట్టే వేస్తానండి. నా షాడో పైన ఇంకొక బాక్స్ ఉంటుంది. యాక్చువల్లీ పోయింది ఎంత క్యూట్గా ఉండేది అది పక్కన పెట్టేస్తాను. ఇందులో అన్నీ వస్తాయన్నమాట. ఇదిగోండి చాలా షేడ్స్ వస్తాయి. బట్ నేను లైట్ షేడ్స్ ఏమి ఉన్నాయో అవే తీసుకుంటాను. ఎందుకంటే పెద్ద వాడను నేను దేవతకైతే వేరేవైతే వాడచ్చు వాడతాను. దానికి వేరేది ఉంది పెద్ద బాక్స్ ఉంది షాడో. ఈసారి అంటే హెవీ మేకప్ చేసుకున్నప్పుడు అది చూస్తాను చూపిస్తాను ఇలా. ఇప్పుడు బిఫోర్గా మేకప్ వేసుకున్నాను కనుక ఈ మేకప్కి నేను చూపించలేకపోతున్నాను షాడోస్. అండ్ మస్కరా ఆల్రెడీ వేసేసుకున్నాను కదా ఇంతే ఐ పై వరకు ఇలా చేసేసుకుంటా. అమ్మ రాత్రి ఏమైందో చెప్తావా? ఎలా మనం ఎందుకు రిక్వెస్ట్ పెట్టామో రాత్రిరా చాలా ఆలోచిస్తూ ఉన్నాము ఏ వీడియో చేయాలి రేపు అని. ఏం ఐడియా రాలేదు. సో మా పాప చెప్పింది
అమ్మమ్మ ఏదైనా పెడదామా మెసేజ్ అని ఏం పెడతామా అని చెప్తే రిక్వెస్ట్ రిక్వెస్ట్ లో ఏదైనా పెడదామా అంటే సరే అని చెప్పేసి ఏవో రెండు మూడు చూసాము అందులో మేకప్ కొంచెం కంఫర్ట్ అనిపించి మేకప్ పెట్టాను సో వైట్నర్ అండి మనకి వైట్నర్ లైట్ గా తీసుకుంటుంది ఇది వేరే బ్రష్ సో దీని వైట్నర్ తీసుకొని పైన వేస్తా హైలైటింగ్ కి హైలైట్ బట్ దీనికి అవసరం లేదు కాకపోతే ఈ షాడో కి స్కిన్ కి వేరే డిఫరెన్స్ ఉండకూడదని జస్ట్ లైట్ గా వేస్తా మీకు చూస్తే అసలు నాకు మేకప్ ఉన్నట్టే ఉండదు దేవతలో బట్ లైట్ మేకప్ వేస్తా సేమ్ షాడో బ్రష్ ఉంది కదా అదే బ్రష్ తో ఐ కింద కొంచెం మేయాలి అప్పుడు ఏమవుతుందంటే ఐలో నుంచి వాటర్ వచ్చినా లేదంటే స్వెట్ వచ్చినా ఇక్కడ వరకు డార్క్ వచ్చేసి పైన వేరే ఐ కింద వేరే ఐ లాగా కనిపిస్తుంది వాటరీ వాటరీగా సో షాడో వేసేసుకుందాం అనుకుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇంకొకటి ఇంకొక మ్యాజిక్ ఉంది నేను లైనర్ వేస్తాను కానీ మీకు వేసినట్టు కనిపించదు చూడండి మమ్మీ చాలా థిన్ వేసుకుంటుంది థిన్గా కాదు చూడు నేను జూమ్ చేయనా లైనర్ వేసుకున్నాను కదా 2 మినిట్స్ దాన్ని అట్లానే వదిలా అంటే న్యాచురల్గా వస్తుంది అది ఎంత బాగా వస్తుందో చూడండి చాలామంది చేస్తారు కానీ దాన్ని ఏదో ఏదో చేసేస్తారు బట్ నేను స్పెషలీ దేవత కోసమే నేను ఒకసారి ట్రై చేశాను కన్నా ఏంటంటే గల్ షాడో వేసుకోవాల్సిన అవసరం లేదా మొత్తం బ్లాక్ అయిపోయింది కొంచెం షాడో తీసుకుంటున్నాను చూడండి లైట్ షాడో ఇంతకుముందు మనం ఏది వేసుకున్నాం అది కొంచెం పౌడర్ లైనర్ వేసేసుకున్నాను కదా ఈ రెండు తీసుకొని ఆరిపోయిందా యా ఆరిపోయింది కదా దాన్ని పైన వేస్తా మమ్మ నీకు తెలిసి ఏమైంది నేను ట్రై చేస్తున్నప్పుడు ఒకసారి నీ వేసుకోవడానికి ఏంటంటే సడన్ గా వేసిన వెంటనే మీద చూసాను కాయ మొత్తం బ్లాక్ అయిపోయింది అది ఇంకా ఐ షాడో అవసరం లేదు చూసారా ఒక నిమిషం చూపిస్తాను మీకు జస్ట్ అలా రఫ్ చేసుకుంటూ ఉంటే యాక్చువల్లీ మస్కరా ముందు వేసుకున్నాం కనుక మన మస్కరా లైన్స్ పైన పడుతుంది అది లేదా మస్కరా తర్వాత వేసుకుంటే అసలు మస్కరా లైన్ వేసుకున్నట్టే ఉండదు ఇలా వేసుకుంటా చూసారా చూపించు కన్నా ఏదో గ్యాస్లో ఉన్నట్టున్నా చాలా లైట్గా వస్తుంది చాలా నీట్గా వస్తుంది ఆల్రెడీ వేసుకున్న మస్కరా వైట్గా అంటే ఐ షాడో పడి ఉంటుంది కదా అది పోవాలంటే ఇలా ఇంకొక్కసారి మస్కరా వేసుకోవాలి లైట్గా లైట్గా అండ్ లిప్స్టిక్ ఏం చేస్తానంటే నేను బిఫోర్ వేసిన లిప్స్టిక్ తీసేస్తాను తీసేసి లిప్స్టిక్ వేసుకోవాలి బట్ ఉన్న కలరే బయటికి తెలియాలంటే మన స్టిక్ బ్రష్ ఉంది కదా దాంతో లిప్స్ మీద లిప్స్ అంటే ఎక్కువ వేసుకోకూడదు లిప్స్ మూత్ లోపల కలిపట్ట ఇలా వేసేసుకుంటాను ఇలా వేసుకొని అంటే మన లిప్స్ స్కిన్ కలర్ కలిసిపోతుంది ఈక్వల్ అయిపోతుంది సో మనం ఏ లైట్ లిప్స్టిక్ అయితే వాడతాం ఆ లిప్స్టిక్ మాత్రమే మనకు బయటకు కనిపిస్తుంది దీన్నే లైట్గా వేసుకుంటాం చూడండి ఒరిజినల్ లిప్స్ అంటే న్యాచురల్గా అనిపిస్తున్నాయి కదా ఇంతే అంటే మనం ఫస్ట్ వేసుకున్నాం కదా స్టిక్ బ్రష్ దాంతో రఫ్ చేసేసాం దానికి ఉంటుంది కదా స్టిక్ దాంతో అలా అలా రఫ్ చేసేస్తే మన స్కిన్ ఉన్న లిప్స్ వైటిష్ వచ్చేస్తాయి వైటిష్ వస్తే దాని మీద లైట్ లిప్స్టిక్ వేసుకోవాలి సో దేవత కోసం కొన్న స్టిక్కర్ ప్యాకెట్ నాకు బాక్సెస్ అన్నీ ఉన్నాయండి చాలా ఉన్నాయి పైన ఎక్కడ ఉన్నాయి అవన్నీ తీసే ఓపిక లేదు అవన్నీ షూటింగ్ తీసుకొని వెళ్ళను కూడా ఎప్పుడైనా అవుట్డోర్ అట్లా పెట్టుకోండి చిన్న బుడ్డ స్టిక్కర్ సో ఇప్పుడు నేను హెయిర్ స్టైల్ చేసి చూపించాలా హెయిర్ స్టైల్ అండ్ చీర కట్టుకొని మీకు దేవత లుక్ ఇస్తా ఓకే దేవత గెటప్ రెడీ ఓకే హెయిర్ స్టైల్ కూడా వేసేసుకున్నాను ఓకేనా ఇటు ఒక 4 బ్యాంగిల్స్ ఇటు ఒక 4 బ్యాంగిల్స్ ఇప్పుడు నెయిల్ పాలిష్ ఉండకూడదు దేవతకి బట్ ఇది ఇంట్లో కనుక నెయిల్ పాలిష్ గ్రీన్ వేసుకున్నాను గ్రీన్ సారీ కట్టుకున్నాయి ఈ సారీ చాలా మందికి నచ్చింది నాకు కామెంట్స్ లో కూడా పెట్టారు సో ఒకసారి కట్టుకుందామని నేను దేవతకి ఇంకా మళ్ళీ ఇంకా వేరే ఇప్పుడు శ్వేత కాదా ఇప్పుడు శ్వేత కాదు ఇప్పుడు కమల సో వీటికి మమ్మ యాక్సెంట్ లో మాట్లాడు ఏంది
ఇదిగోండి చిన్న బుడ్డయ్యా రింగ్స్ నేను ఈ సీరియల్ కోసమే తీసుకున్నాను చిన్న చిన్నవి క్యూట్ కదా నేను ఎవరికి పిలిచు సో ఒక్కొక్క షెడ్యూల్కి డిఫరెంట్ డిఫరెంట్గా మార్చుతుంటాను సో ఇప్పుడు కొంచెం పింకిష్లో ఉంది కనుక ఇది పెట్టుకుంటాను ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాను అదే భాగ్యమ్మ భాగ్యమ్మ అలానే అంట కదా బాసా మమ్మీ వాయిస్ యాక్టర్ నువ్వు కాదు కదా వాయిస్ యాక్టర్ వేరు అందుకే ఏంద్రా బాసా ఏంది గట్ల చూస్తున్నావు చెప్పు ఇది సిల్వర్ చైన్ ఒరిజినల్ సిల్వరే దీనికోసమన్నా ఒకటి కొనుక్కొని పెట్టుకున్నాను అంటే నార్మల్ సిల్వర్ కొంటే బ్లాక్ అయిపోతుంది ఇయర్ రింగ్స్ అవ్వట్లేదు కానీ ఇది సో ఇది ఒక చైన్ కొంచెం ఫంక్షన్ సీన్ ఏదైనా ఉందంటే ఇలాంటిదే కొంచెం గోల్డ్ వేస్తాను సో జుట్టు ఎగరకుండా ఇలా ఇలా బుట్టలాగా కనిపిస్తే కొంచెం ఫ్రెష్ లుక్ వస్తుంది సో దానికి కొంచెం స్లైడ్స్ టిక్ టాక్ టిక్ టాక్స్ ఇంతే అండి నా దేవత లుక్ చూసారా గాజులు జడ నేనే సింపుల్ ఇలా ఇలా అల్లేసుకుంటాను కానీ హెయిర్ డ్రెస్సర్ ఉంటారు కనుక నేను మేకప్ అయ్యేటప్పుడు వాళ్ళే చేసుకుంటారు చూసారా ఐస్ ఐబ్రోస్ అన్నీ గెటప్ చేంజ్ అయిపోతుంది సో ఇప్పుడు మీకు ఒక్కసారి ఒక అలా వాక్ చేసి అలా చూపించేస్తాను దేవత లుక్ కూడా మీకు తెలుసు త్రీ టూ వన్ కదా చాలా మంది నన్ను అడుగుతున్నారు అక్క చీర ఎలా కట్టుకోండి కూర్చొని చిన్న ఫ్రేమ్స్ పెట్టుకోండి దానికి ఒక చిన్న ట్రిక్ ఉంది స్టెప్ బై స్టెప్ ఎలా రావాలి అన్నది చెప్తాను అండ్ సైజ్ ఇలా ఇలా స్టెప్స్ లాగా వస్తేనే ఒక షేప్ కనిపిస్తుంది ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా ఎంత సన్నగా ఉన్న వాళ్ళ ఎంత సేఫ్ అవుట్ ఉన్న వాళ్ళైనా చాలా నీట్గా కట్టుకోవచ్చు నెక్స్ట్ టైం నేను మీకు చేసి చూపిస్తాను సో ఇది నా దేవత లుక్ చూసారు కదా థ్యాంక్ యూ సో మచ్ గైస్ లవ్ యూ ఆల్ ఇలానే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి 1 మిలియన్కి వెళ్ళిపోనివ్వండి 1 మిలియన్ కాదేమో కదా 1 లాక్కి వెళ్ళిపోనివ్వండి ఇంకేంటి చాలా బలవంతంగా మా పాప ఈ టైంలో అత చేయించింది ఇప్పుడే ఎడిటింగ్ చేసి వెంటనే పెట్టేస్తాను అండ్ థ్యాంక్ యూ నా నేను పెట్టే మెసేజ్ ప్రతి ఒక్కదానికి మీరందరూ రెస్పాండ్ అయ్యి ఇలా అయితే బాగుంటుంది అలా అయితే బాగుంటుంది ఇంకా ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి తప్పకుండా నేను వాటిని ట్రై చేస్తాను చేయడానికి ట్రై చేస్తాను అండ్ మిస్ అవ్వద్దు రేపు మన లైవ్ ఉంది రేపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను రాను ఈవినింగ్కే వస్తాను అందరికీ అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి చాలా హ్యాపీగా ఉండండి ఎంజాయ్ చేయండి లైఫ్ చాలా చిన్నది అందులో మనం చాలా హ్యాపీగా ఉండాలి ఎందుకు నేను ఇది చెప్తున్నాను నేను చాలా మైండ్ టెన్షన్స్ ఫేస్ చేసి ఫేస్ ఇప్పుడు మమ్మీకి 30 ఇయర్స్ కదా ఆ 30 ఇయర్స్ ఏమో అచీవ్ చేసావు చాలా చేశాను నీ అంత పెద్ద కూతుర్ని కన్నాను అంతకన్నా అచీవ్మెంట్ నాకేముంటుంది చెప్పండి ఇంకా అచీవ్ చేయొచ్చు ఇంకా చాలా చేయొచ్చు అందుకంటుంది మమ్మీ ఎందుకంటే మమ్మీ అందుకంటుంది మమ్మీ అచీవ్ చేయొచ్చు అచీవ్ చేయొచ్చు కూల్గా ఉండండి హ్యాపీగా ఉండండి శివరాత్రి చాలా బాగా పండగ చేసుకోండి అండ్ దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని ఒకవేళ మేము దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునేలాగా అయితే కంపల్సరీ మీకు నేను ఆ వీడియో కూడా పెడతాను ఒకవేళ చేసుకోలేని కారణాలు కొన్ని ఉంటే పెట్టలేను లైవ్కి వస్తాను అండ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సబ్స్క్రైబ్ చేసుకుంటుండీ ఫస్ట్ టైం నా వీడియో చూసినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి పక్కనున్న గంట కొట్టడం మర్చిపోవద్దు బై ఆల్